హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్షూస్ లైబ్రరీ టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ విండ్ ఎనర్జీ సో విండ్ ఎనర్జీ అనగానే ఇట్ ఈస్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్ విండ్ ఎనర్జీ ద హై స్పీడ్ విండ్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దెమ్ ఆస్ కైనటిక్ ఎనర్జీ డ్యూ టు దేర్ మోషన్ సో మనకి ఎప్పుడు కూడా హై స్పీడ్ విండ్స్ ఏదైతే ఒక ఫోర్స్గా విండ్ అనేది వస్తుందో అక్కడ లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద మోషన్ కైనటిక్ ఎనర్జీ అనేది అక్కడ జనరేట్ ఎక్కువ లాట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది సో ద విండ్ ఎనర్జీ ఈజ్ హార్నెస్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ విండ్ మిల్స్ సో విండ్ మిల్స్ని ఇన్స్టాల్ చేసి ఆ విండ్ ఎనర్జీని హార్నెసింగ్ అంటే కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి మనకు అక్కడ ద బ్లేడ్స్ ఆఫ్ ద విండ్ మిల్స్ కీప్ ఆన్ రొటేటింగ్ కంటిన్యూస్లీ డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ స్ట్రైకింగ్ విండ్ సో ఐడియా ఉండుంటుంది విండ్ మిల్స్ అంటే మనకి మనకి ఎక్కువగా మౌంటైనియస్ రేంజెస్ అలాగే సీ షోర్స్ దగ్గర ఎక్కువగా ప్లేస్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మనకు ఒక ఫోర్స్లో గాలి అనేది వస్తూ ఉంటుందో ఆ విన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి సో అలా రొటేషన్ జరిగినప్పుడు ద రొటేషనల్ మోషన్ ఆఫ్ ద బ్లేడ్స్ డ్రీవ్స్ ఏ నెంబర్ ఆఫ్ మిషన్స్ లైక్ వాటర్ పంప్స్ మిన్స్ అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్స్ సో ఇలా డిఫరెంట్ మిషన్స్ బ్లేడ్స్ అనేవి కూడా రొటేషన్ జరిగి మనకి ఫర్దర్గా యూటిలిటీకి ఎనర్జీ అనేది మనం సప్లై చేసుకొని దాని ద్వారా ఎలక్ట్రిక్ జనరేటర్స్ కావచ్చు వాటర్ని పంప్ చేయడానికి కావచ్చు ఫ్లోర్ మిల్స్లో ఆ ఫ్లోర్ని గ్రైండ్ చేయడానికి కావచ్చు ఆ విండ్ని ఆ విండ్ పవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ దెన్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ విండ్ మిల్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఏ క్లస్టర్ కాల్ విండ్ ఫార్మ్స్ సో ఆ విండ్ మిల్స్ని నెంబర్ ఆఫ్ విండ్మిల్స్ని ఒక ఏరియాలో క్లస్టర్స్గా కనుక ఏర్పాటు చేసినట్లయితే దాన్ని విండ్ ఫార్మ్స్ అనొచ్చు ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి ఆ విండ్ మిల్స్ ఏవైతే ఆ స్ట్రైక్ చేసినప్పుడు ఆ విండ్ ఫ్లో అనేది మనకి ఏమవుతుంది అక్కడ బ్లేడ్స్ అనేవి రొటేషన్ జరుగుతాయి విచ్ ఫీడ్ పవర్ టు ద యుటిలిటీ గ్రిడ్ అండ్ ప్రొడ్యూస్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సో ఈ విండ్ ఫామ్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది కూడా జనరేట్ చేయడం జరుగుతుంది దీస్ ఫార్మ్స్ ఆర్ ఐడియల్లీ లొకేటెడ్ ఇన్ కోస్టల్ రీజియన్స్ అంటే సముద్ర తీర ప్రాంతాల దగ్గర అండ్ ఓపెన్ గ్రాస్ల్యాండ్స్ అండ్ హిల్లీ రీజియన్స్ దగ్గర వీటిని లొకేట్ చేస్తూ ఉంటారు ద మినిమం విండ్ స్పీడ్ రిక్వైర్డ్ ఫర్ సాటిస్ఫాక్టరీ వర్కింగ్ ఆఫ్ విండ్ జనరేటర్ ఇస్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ మనకి విండ్ జనరేటర్ అంటే వర్క్ చేయాలి అనంటే మనకి యూటిలిటీ గ్రిడ్లోకి మనం పవర్ సప్లై చేయాలి అనంటే విండ్ స్పీడ్ ఎంత ఉండాలి పర్ అవర్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వేగంతో కనుక గాలి వస్తే మనకు ఆ బ్లేడ్స్ బ్లేడ్స్ అనేవి రొటేషన్ జరిగి విండ్ జనరేటర్స్కి ఆ వీ ఫీడ్ అనేది మనం పవర్ని ఫీడ్ చేయగలుగుతాము

జనరేటింగ్ త్రీ ఎయిటీ మెగావర్ట్స్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ దాదాపు త్రీ ఎయిటీ మెగావర్ట్స్ ఎలక్ట్రిసిటీ అనేది విండ్ ఫామ్ ద్వారా జనరేట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ జస్ట్ లుకెట్ దిస్ ఇమేజ్ దీస్ ఆర్ విండ్ మిల్స్ సో ఇలా క్లస్టర్స్ క్లస్టర్స్గా మనకి అరేంజ్ చేస్తారు సో క్లస్టర్స్ క్లస్టర్స్గా అరేంజ్ చేస్తే దాన్ని మనం విండ్ ఫామ్స్ అనుకోవచ్చు విండ్ ఫామ్స్ సో మనకి ఎప్పుడైతే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో కనుక విండ్ వచ్చినప్పుడు ఈ బ్లేడ్స్ అనేవి బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతాయి విచ్ ఫీడ్ పవర్ టు ద యూటిలిటీ గ్రిడ్ సో దాని ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది సో దిస్ is అబౌట్ wind ఎనర్జీ థ్యాంక్ యూ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్ ఇఫ్ యూ want టు సీ more వీడియోస్ ఇన్ my ఛానల్ subscribe టు మై ఛానల్ థ్యాంక్ యూ